హాయ్ రాజ్. హాయ్. మనం ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాం. మన ఇద్దరు దీంట్లో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేంటంటే మీరు పర్సనల్గా మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు. కానీ మీ పర్సనల్ దానికి పబ్లిక్లో మీకున్న దీనికి బయటకు వచ్చి మీ దీనికి అసలు ఏ సంబంధం ఉండదు. అలా ఎందుకు ప్రాజెక్ట్ అవుతుందంటారు, రీజన్ ఏంటంటారు? అంటే నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెన్స్ కాకుండా ఇంతకుముందు ఏంటంటే స్క్రీన్లో చూసినప్పుడు ఒకలా కనబడుతుంది కదా. ఐ నేను అప్పుడు అంటే ఐ కెన్ యాక్ట్ బట్ ఐ కాంట్ ప్రిటెండ్ అని చెప్పి. సో యాక్షన్ కట్ మధ్యలో నేను వేరు, కట్ తర్వాత నేను వేరు. మళ్ళీ అవును, అది ఓకే. అంటే పర్సనల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్గా ఇలా ఉంటారు కదా అందరితో. అంటే నేను మన ట్రావెల్లో ఎప్పుడు అంటే మీకున్న ఓపిక భూమికి కూడా ఉండదని నేను ఎప్పుడు అంటుంటాను. కానీ జనానికి వచ్చేటవాడికి, మీడియాకి వచ్చేటవాడికి మీ ప్రొజెక్షన్ టోటల్గా వేరేలా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. దానికి రీజన్ మీరు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు పర్సనల్గా? నేను అంటే అది జరిగిన ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్గా అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఆమె హైపో సెన్సిటివ్ పర్సన్, ఇమీడియట్గా అయితే ఎఫెక్ట్ అవుతాం. కొన్ని రోజుల తర్వాత అసలు నేను ఇష్యూ గురించి ఇష్యూని కాదు, జనరల్గా మామూలుగా అదే అంటే చెప్పే కదా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇలాగా అనుకుంటారు. అంటే నేను ఏంటంటే అల్లర అల్లరగా హైపర్ యాక్టివ్గా చేసిన సినిమాలు చూసి ఇలా అనుకుంటారు, అలా కాకుండా చేసిన ఆడలేదు. కాదు, మన పర్సనాలిటీ అన్నది ఆటోమేటిక్గా జనం గుర్తిస్తారు. నేను సినిమాల్లో క్యారెక్టర్ వాటి గురించి మాట్లాడాలి అసలు పర్సనల్ దీనికి. అట్లీస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా, లేకపోతే మీడియా ముందు ఎక్కువ ఉన్నా సరే తెలుస్తుంది. నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను, నాకు అలవాటు లేదు, ఎలా ఉండాలో కూడా తెలియదు. చెప్పే సినిమా రిలీజ్ ముందు సినిమా పోస్టులు పెట్టడం తప్ప నాకు పెద్ద రాదు. అది కూడా ఏంటంటే పక్కలు రోజు ఎలా పోస్ట్ పెట్టాలని చెప్పి. సో అప్పుడైతే నా పర్సనాలిటీ అనేది తెలుస్తుందేమో, బట్ లేకపోతే నేను బయటికి ఎక్కడికి వెళ్ళను, ఎవరిని కలవను. ఎవరన్నా సరే నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు కూడా ఇంటికి వస్తారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. మీరు మోస్ట్ ఇంట్రావర్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, మేబీ దానివల్ల అయింది. అది మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టం నాకు తెలుసు. రోజుకి 2-3 సినిమాలు అది లాంగ్వేజ్తో సంబంధం లేదని చూస్తారు. మీకు సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఎంత గ్రిప్ట్ ఉందో నాకు తెలుసు. ఇవాళ డైరెక్షన్ ఏమంటే మీరు ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతారు. కానీ మామూలుగా బంగారం పని చేసిన వాడి దగ్గర బంగారం ఉండదు, క్యాషియర్ దగ్గర క్యాష్ ఉండదు లాగా మన అంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ నాకు తెలుసు మీకు. కథ సైడ్ కానీ ఇప్పుడు సినిమాల్లో లిరిక్ కావాల్సితే లిరిక్ కూడా రాశారు. ఏ సినిమా? 2 సినిమాలు రాశాను, ఇటువంటి జాగ్రత్తలో రాశాను, తర్వాత ఇది రంగుల రత్నం. రంగుల రత్నం రాశారు, ఆ సాంగ్స్ సూపర్ హిట్ అని నాకు తెలియని విషయం ఏంటంటే మనకి ఎందుకు సూపర్ డూపర్ హిట్ వచ్చే కథ, ఆ కథ మీకు ఇక్కడ తప్పు అనిపిస్తే మీరు చెప్పరా, లేకపోతే డైరెక్టర్ చూసుకుంటాడు అని వదిలేస్తారు? అంటే ముందు ఇట్లు లేదు కాబట్టి వినట్లేదు సార్, ఈ సినిమా తర్వాత వింటారు. ముందు ఇట్లు కదండి, మనం కాదు మీరు చేసిన హ్యాట్రిక్ హిట్ ఇండస్ట్రీకి వచ్చిన ఇమ్మీడియట్గా ఎవరికి రాలా, చాలా పెద్ద హిట్లు కదా. అదా అంటే నేను మిమ్మల్ని ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నారంటే ఇందులో మీ లోపం ఉందా, దేనివల్ల మీరు? నా లోపం కూడా ఉందండి, నా లోపం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ అంటే యాక్టింగ్ వైపు కాకుండా యాక్టింగ్ కాకుండా క్రియేటివ్ వర్క్లో ఇంతకుముందు పెట్టినంత ఎఫర్ట్ నేను కూడా అంత పెట్టలే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. బట్ నేను కూడా అంత పెట్టలేకపోయాను, నాకు ఆ స్పేస్ దొరకలేదు నాకు. సో నేను కూడా అంత పెట్టలేకపోయాను, బట్ ఇప్పుడు అలా లేదు. కాదు పెట్టలేకపోవడానికి మీరు సినిమా తప్ప ఏం తెలియదుగా మీకు, బయట ప్రపంచంలో ఎవరితో కనెక్షన్ ఉండదు, అసలు ఎవరితోటి మాట్లాడరు. సినిమా సినిమా రాసుకోవటం చూడటం, రాసుకోవటం చూడటం అంతే కదా. నేను అది దాని గురించి అదే అండి. అంటే మెంటల్ స్పేస్ కూడా ఉండాలి కదా, మైండ్ ఆక్యుపై అయిపోయి ఉంటే అంత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాలి. ప్రశాంతం కూర్చొని సినిమా చూసుకోవాలనిపిస్తుంది తప్ప, లేకపోతే పుస్తకం చదువుకోవాలనిపిస్తుంది తప్ప, కూర్చొని రాయాలి అని ఇది రాదు. ఇప్పుడు అలా లేదు. ఉన్నావు ఫుల్ ఫ్రెష్, మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు ఈ సినిమాలో మేము ఆడియన్స్గా ఈ సినిమా ఇప్పుడు మీరు చేసి భలే ఉన్నాడే సినిమా ఎందుకు చూడాలి, దాంట్లో ఏంటి స్పెషల్? ఫస్ట్ చేయది ఒకటేంటంటే థియేటర్లో ఎందుకు చూడాలో చెప్తాను. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక సినిమా థియేటర్లో కలెక్టివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే రాదు, ఖచ్చితంగా రాదు. నేను ఒక్కడినే కలిసి చూసిన సినిమా ఒక్కడు ఫస్ట్ థియేటర్లోనే లైట్ లాగిపోయి సినిమా స్టార్ట్ అయిన తర్వాత అద్భుతమైన సినిమా, ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్. చుట్టూ ఒక ప్రపంచం ఉంది అన్న విషయం మర్చిపోయాను నేను, ఆ సినిమాలోకి వెళ్ళిపోయాను. మీరు మహేష్ ఫ్యాన్ కదా, అప్పటి నుంచి ఆ సినిమా నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్, అప్పటి నుంచి డై హార్డ్ నేను ఫిక్స్ అయ్యాను, నేను ఈ రోజు నుంచి మహేష్ బాబు గారి ఫ్యాన్ అని చెప్పాను, డై హార్డ్ ఫ్యాన్ నేను.
సో అంటే ఒక థియేటర్లో సినిమా చూస్తే అంటే మొత్తం చుట్టూ ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఎమోషను ఒక 10 మంది 20 మంది 30 మంది కలిసి కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది, ఒకళ్ళు ఇంట్లో కూర్చొని చూస్తే వేరేలా ఉంటుంది. సో థియేటర్లో ఖచ్చితంగా చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ సినిమా ఎందుకు చూడాలి అంటే ఇట్స్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్. నాకు అన్నిటికంటే సంథింగ్ దట్ అట్రాక్టెడ్ టు మీ టువర్డ్స్ దట్ ఫిల్మ్ ఇస్ దట్ మనకి టువర్డ్స్ ద ఎండ్ ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. అండ్ సినిమా అంతా కూడా అంటే ఎంతకుముందు నేను చేసిన క్యారెక్టర్ల కంటే కొంచెం కొత్తగా ఉంటుంది, ప్లస్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం. అండ్ మా డైరెక్టర్ అతని కన్విక్షన్ నెక్స్ట్ లెవెల్, అసలు ప్రతి షాటు కూడా కావాల్సినట్టు వస్తే తప్ప వదలడు, ఖచ్చితంగా ఇలాగే రావాలి అంటే పట్టుకుంటాడు అంతే. అండ్ అలా తెచ్చుకుంటాడు కూడా. అది టీజర్ చూస్తే చాలా పాజిటివ్ వైబ్ ఉందండి. మీరు చేసిన ఇంతకుముందు సినిమాల కన్నా ఇది ఒక డిఫరెంట్ సినిమా అన్నది చూస్తేనే తెలిసిపోతుంది. అందులో మీరు అమ్మాయిలా బిహేవ్ చేయటం అదంతా హార్మోన్స్ లోపమా లేకపోతే క్యారెక్టర్? హార్మోన్స్ లోపం లేదు సార్, క్యారెక్టర్ హార్మోన్స్ లోపం అంటే కేసులు ఎక్కేస్తారు. నేను అసలు జోలికి వెళ్ళిన హార్మోన్స్ లోపం లేదు సార్, కాదు కాదు. అంటే ఒకటేంటంటే క్యారెక్టర్ ఏంటి అని అడగడం కోసం అలా అంటే హార్మోన్స్ లోపమే ఉండదు, బట్ ఈ బిహేవ్స్ లైక్ దట్ ఫర్ సినిమా చూస్తే అర్థమైపోద్ది. అదే నేను చెప్పాను కదా నాకు అది మంచితనం ప్లస్ చాలా నాకు చాలా నచ్చిన ఎమోషన్ అదే. ఇట్ కమ్స్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ అక్కడ అర్థమవుతుంది వై హీస్ లైక్ దిస్ అని చెప్పి. సో అది హార్మోన్స్ లోపమే కాదు కానీ అంటే క్యారెక్టర్ అలాంటిది. అండ్ హీ గ్రోస్ అప్ విత్ అ సింగిల్ మామ్, సో అందుకే వంట చేయడం నేర్చుకుంటాడు, ముగ్గులు వేస్తాడు, ఆడి ప్రొఫెషన్ సారీ డ్రైపింగ్. సో ఈ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ ఆ క్యారెక్టర్. అంతేలేండి, మామూలుగా కూడా అదే కదా ప్రాబ్లం. అంటే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తప్పు తెలియదు మీకు, అంటే మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారు ఇంత కొడితే 10 మంది తెలిసినాయి. ఇండస్ట్రీలో కూడా ఎవరు చేసి సినిమాలు చేసిన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా చాలా తక్కువ మంది మీతో. ఇప్పుడు సినిమా అంటే ఇష్టం కదా, ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేయగలరు, సీన్ రాయగలరు, నేను చూశాను సీన్ రాయటం మొదలు పెడితే చాలా బెటర్గా రాయగలరు. ఇవన్నీ కాకుండా స్క్రీన్ మీద హీరోగా అనిపించాలి కదా, దానికోసం మీరు ఏం చేస్తున్నారు అంటే బాడీ దీనికోసం కానీ సినిమాకి బెటర్ డ్యాన్స్ కానీ ఇంకోటి కానీ అలా మీరు ఏమైనా ఎఫర్ట్? ఇప్పటిదాకా అయితే దానికోసం యాక్చువల్లీ నేను చెప్పాను కదా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పుట్ మచ్ ఎఫర్ట్, ఇప్పుడు మాత్రం చాలా ఎఫర్ట్. ఇప్పటిదాకా కాకుండా ఇప్పటి నుంచి కొత్త రాస్తారని చూస్తారు. అదే కొత్త ఆడియన్స్ కూడా ఆ బెటర్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టిస్ట్గా మీ గురించి అసలు 1% కూడా ఎవరు మాట్లాడటం లేదు, ఇంకోటి కాదు. ఎందుకంటే ఒక ముఖ్యంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జీవితాన్ని స్టార్ట్ చేసి హీరోగా స్టాండ్ అవటం ఇట్స్ వెరీ టఫ్, ప్లస్ చేసిన ఫస్ట్ 3 సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారటానికి మధ్యలో ఏం స్ట్రగుల్ అయ్యారు? అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారడానికి అంటే యాక్చువల్లీ నా స్ట్రగుల్ అంతా కూడా ఫస్ట్ ఏడీగా జాయిన్ అయిన తర్వాత ఒకరోజు. మీరు అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్లో బాగా ఫేమస్ కదా? షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అంటే అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసారు చక్క చూసారు, కానీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అవడం కోసం కాదు. అందుకే నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయను వల్ల, ఎందుకంటే ఇప్పుడు మానిటైజ్ చేసి అక్కడ డబ్బులు వచ్చాయంటే దాంతో ఆనందపడిపోతున్నాం. గోల్ అది కాదు, సినిమాలు చేయాలి. సో గోల్ అది. సో అందుకే మానిటైజ్ చేయను వల్ల నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయలేదు. నేను అక్కడి నుంచి వచ్చేసి నేను ఎలా సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత దే స్టార్టెడ్ మానిటైజింగ్ ది షార్ట్ ఫిల్మ్స్, బట్ ఏది మానిటైజ్ చేయను వల్ల. సో అప్పుడు అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చి ఆఫీసులు తిరిగి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి అవకాశం ఇవ్వమని అడగడానికి నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు, ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి. నాకు వైజాగ్ తెలుసు, కీచు కొడితే రాజమండ్రి దాకా, రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉంటారు, సో అక్కడ దాకా వెళ్ళే తప్ప హైదరాబాద్ ఏంటో తెలియదు. సో వాట్ ఐ డిసైడెడ్ వాజ్ నేను వెళ్ళి అడిగే కంటే ఎవరో ఒకరు నన్ను గుర్తుపెట్టి పిలిస్తే బెటర్, అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్టెడ్ బ్రింగింగ్. 52 షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు, ఫేస్బుక్లో మెసేజ్ పెడితే అప్పుడు ఆయన కలవడం కింద వచ్చిన తర్వాత ఇడిగా జాయిన్ అవ్వమన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు స్క్రిప్ట్ ఎవరు లేరు టీంలో, నేను నిమ్మగల్ ప్రసాద్ గారు డైరెక్టరు అని రామ్మోహన్ గారు మీ నలుగురు. సో అప్పుడు ఆ స్క్రిప్ట్ రాస్తాం ప్రాసెస్లోని ఆయన అడిగారు మీకు యాక్టింగ్ చేస్తాం డైరెక్షన్ ఇస్తాం అంటే లేదు నాకు యాక్టింగ్ డైరెక్షన్ ఇస్తాం యాక్టింగ్ నేను చేయను అంటే సరే ఓకే అయితే జాయిన్ అయిపో అన్నారు. జాయిన్ అయిపోయాను ఈడీగా. అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది,
ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు ఒక సీన్ డిస్కస్ చేసేవాళ్ళు. పొద్దు నుంచి రాత్రి దాకా అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ సీన్ ఎలా అనిపిస్తుంది అండి, బాగుంది కానీ అనివ్వండి. ఒక నెల రోజుల తర్వాత కానీ అన్న సౌండ్ అంటే ఆయనకి బీపీ వచ్చేది. అరే నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవుతుంది వెళ్ళిపో అన్న. బీటెక్ అన్నీ వదిలేసి వచ్చేసాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్డ ఫ్లాట్కి వెళ్ళా రెంట గడ్డ కరెక్ట్గా. ఇది ఎప్పుడు మంత్ ఎండ్కి ముందు రెండు రోజులు అయితే జీతం వేస్తారు, ఆ జీతం కూడా 3000 రెంట కట్టుకోవచ్చు. ఏది లేదు నేను చెప్పాను, రెంట కట్టకు డబ్బులు లేవు అంటే అయితే వెళ్ళిపోన్నాను. నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంట్లోంచి. కాకపోతే ఏ ఒక పరుపు అంటే పరుపు అంటే పరుపు కూడా కాదు, మనకి ఎర్రగడ్డలు బొంతలు దొరుకుతాయి కదా, ఒక బొంత ఒక పీసీ పెద్ద మానిటర్ అయి ఉంటాయి కదా పీసీ ఒకటి, ఆ రెండే ఉన్నాయి, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ ఏం చెప్పా, ఆ మూడు అక్కడ ఉంచండి. నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే, ఇంట్లో ఎవరన్నా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట, లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట మీకు ఇచ్చేసే పట్టుకెళ్ళిపోతానని చెప్పా. సరే ఓకే అన్నట్టు చిన్నంగా నడుచుకుంటా వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకున్నాను. ఫ్లాట్ ఎదురు కాదు కరెక్ట్, ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్డలో జేకే పాయింట్ అంటాం, లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అక్కడ ఫ్లాట్. సో తిన్నగా బయటకు వచ్చా, బయటకు వచ్చి పడుకున్నాను. ఇంకేం చేస్తావు ఎక్కడ పడుకున్నా 11 రోజులు పడుకున్న తర్వాత ఆ తర్వాత ఫుడ్ ఫుడ్డే లేదు 12 రోజులు ఏం తిన్నా. కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా ఒక కోవిల్ ఉండేది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగి పడిన తర్వాత అది కూడా లేదు, ఇంకా అలాగే పడుకున్నా అంతే. సో 11-12 రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పి ఉంటాడు ఏడి, సో తను వస్తూ ఉంటే ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ తిరగాలి కదా, ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ పోయింది వస్తే పిలిచా కాదు సార్ రమ్మంటారు. సరే ఫాదర్ అంటే అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతున్నారా దా చేద్దాం కలిసి అంట. ఓకే సార్ అన్న. అసలు ఊటకెళ్ళేది ఏం లేదు. 13 రోజులు మీ మానసిక పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నిజంగా చెప్పాలంటే అంటే ఫుడ్ లేదు వాటర్ లేదు అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ అప్పుడు ఏం లేదు సార్. ఐ వాజ్ 20 ఇయర్స్ ఓల్డ్. ఒక ఫైర్ ఉంటుంది కదా, తిరిగి వెనక్కి వెళ్ళాలని లేదు. ఫైర్ ఉన్నా కానీ సార్ అసలు ఫుట్పాత్ మీద పొడుకుని 13 రోజులు ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటుంటే ఏంటి ఆ టైంలో ఒక ఇది ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉంటుంది లోపల, ఏమనిపించవు. ఏదో ఒకటి పీకుతానే తెలుసు పీకాలి, పీకే తిరిగి వైజాగ్ వెళ్తే ఏదో ఒకటి పీకే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. సో అదే ఉంది అంతే, ఏదో ఒకటి జరుగుద్దు నాకు తెలుసు, నా టాలెంట్ ఉందో నాకు నమ్మకం ఉంది. వెళ్ళిన తర్వాత ఆయన ఇదే అన్నారు, అరే నువ్వు లేకపోతే ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు, నువ్వు బాగుంది కానీ అన్నదే బాగుంది ఉండు రాద్దాము అని. అప్పుడే నాకు రైటర్గా ప్రమోషన్ ఇచ్చారు ఆ రోజు నైటు. సో ఫుడ్ తీసుకొని బిర్యానీ తెప్పించారు, ఒక పిచ్చోడ్లా తిన్నాను నేను. చూస్తా ఆయనకి అర్థం కాదు ఈడేంటి ఎలా తింటున్నాడు అని. ఆయనకి ఏదో ఆయన అడగలేదు, ఆయన ఏం అడగలేక నాకు తేడా కొట్టింది, ఏదో తేడా కొట్టింది. తేడా కొట్టి అప్పుడే అరే ఈ రోజు నుంచి నువ్వు సినిమాకి రైటరు అని చెప్పి నా జీతం కూడా పెంచి ఆయన నన్ను ఇంకో 4 ఏడియన్స్ ఉంటారు అందరికీ కూడా ఆయన ఫ్లాట్ చూసి అక్కడ పెట్టి ఈ టుక్ ఎక్స్ట్రీమ్ కేర్ ఆఫ్ మీ ఆఫ్టర్ దాట్. పరుపు కుక్కర్ తెచ్చుకున్నారా? పరుపు కుక్కర్ తెచ్చేసుకున్నారా? పరుపు అక్కడే వదిలేసాను, కంప్యూటర్ అక్కడే తెచ్చుకున్నా, పరుపు కుక్కర్ అక్కడ వదిలేసాను. ఇందులో హీరో ఎలా అయ్యారు? అసిస్టెంట్ రైటర్ కదా. ఇప్పుడు రైటర్ ప్రమోషన్ ఇచ్చారు కదా, సో స్క్రిప్ట్ మొత్తం స్క్రిప్ట్ వర్క్ అంతా స్క్రిప్ట్ అంతా అయిపోయింది. నాకు డైలాగ్స్ స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా ఇచ్చారు సినిమా. సో స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కాస్టింగ్ స్టార్ట్ చేయాలి. ఎవరు నాకు చెప్పినట్టు మేము 4 టీం. సో ఫస్ట్ ఏంటంటే సినిమాలో హీరోయిన్ ఇంపార్టెంట్, సో ఫస్ట్ హీరోయిన్ ఫైనలైజ్ చేసుకుందాం, హీరోయిన్ ఫైనలైజ్ చేసిన తర్వాత హీరోయిన్ దిగుద్దాం అని చెప్పి సరే అని చెప్పి ఒక 30 మందిని ఆడిషన్ చేశారు. కాకపోతే అక్కడ ఎవరు లేరు కదా క్యూ డైలాగులు చెప్పడానికి, ఎవరు కావాలి. అరే నువ్వు నేను ఒక్కటే ఉన్నాను, నువ్వే చెప్పరా క్యూ డైలాగులు, ఎలాగో షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ చేసాను నాకు అలవాటు క్యూ డైలాగులు చెప్పంటే సరే క్యూ డైలాగులు అన్నీ చెప్పినాను అందరికి 30 మందితో అందరితో ఆడిషన్లు చేశాను. ఆ టేపులను చూసారు, నేనేంటంటే పేర్లు చెప్పాను కానీ ఒక ఇద్దరు ముగ్గురు హీరోలని వీళ్ళు అయితే బాగుంటారు ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు అంటే పట్టించుకున్నాను కదా తర్వాత చూద్దాం అంటే ఒక రోజు అయితే నాకు నిజంగా చాలా ఇదైపోయాను నేను హట్ అయిపోయాను. నా మాట అసలు వినట్లేదు మీరు, నేను చెప్తున్నా కదా ఆ హీరో చాలా బాగుంటాడు, కొత్త అడిక చాలా బాగుంటాడు, పెట్టుకోండి అంటే అరే ఆగు ఎవరు కట్ చేస్తే 3 రోజుల తర్వాత నాకు తెలిసింది. అరే నువ్వే నిన్నే అనుకుంటున్నావు రా, నువ్వే చేయ
అసలు మన అంబిషన్ అది కదా. అదంటే అప్పుడు ఏంటంటే నేను అప్పుడు యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ ఒకటి, నాది కూడా కాదు, వేరే అతను స్క్రిప్ట్ ఆయన మెయిల్ చేస్తే చాలా బాగుంది అది డైరెక్ట్ చేద్దామని చెప్పి నేను నా క్రూని అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే నేను అది నా డైరెక్షన్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి అనేసరికి సరే యాక్టర్ సరే ఓకే ఇప్పుడు ఏముంది మహా అయితే అప్పట్లో ఏముండదు కదా, ఇప్పుడైతే 100 క్యాలిక్యులేషన్లు ఉంటాయి. అప్పుడు ఏముంది సినిమా హిట్ అయింది అంటే సెట్, లేదు అంటే ఈ సినిమా డైరెక్ట్ చేసుకుంటా. సో అంతే. సో అప్పుడు పెద్ద టెన్షన్ ఇది అయితే ఉండదు కదా. అండ్ అప్పుడు కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను హీరో కమ్ ఏడి కట్ అని కానీ పరిగెట్టుకుంటా వెళ్ళి క్లిప్ నెంబర్ సినిమా సూపర్ ఒక సినిమా నాకు పిలుచుకుంది దాంతో ఇంక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినా దేనికి వచ్చినా ఏదైనా ఒక మాట చెప్పిన వినాలన్నా మీకు ఎవరు ఎవరి మాట అంటారు? మీ మాట వింటారు, అందుకే మీరు చాలా జాగ్రత్తగా చెప్తారు. ఎక్కువ చెప్తే మళ్ళీ వినడం మానేస్తాడు అందుకు తెలుసు కదా మూడ్ సెన్సింగ్స్. ఆ క్వశ్చన్ చెప్తే నా పేరే చెప్పారు మీరు అండ్ మా డాడీ. మా డాడీ ఏంటంటే పర్సనల్గా చెప్పారు అంటే మెంటల్ పీస్ కోసం అరే మెడిటేషన్ చెయ్యి, ఒక హిప్నోటిజం మీద ఉంటుంది విను అది వింటూ పడుకు, అరే కొంచెం మెంటల్ పీస్ ఉంటుంది ఇలాంటివి చెప్తూ ఉంటారు తప్ప ప్రొఫెషనల్గా అసలు ఆయనకి ఏం తెలియదు. సో ఈ డజంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్, బట్ నేను బేసిక్గా వినేదైతే మీరు చెప్తారు. ఈ సినిమా వరకు టైటిల్ బాగుంది, భలే ఉన్నాయండి. సినిమా కూడా చూడగానే భలే ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమాతో కమ్బ్యాక్ అంటే ఇదే ఫస్ట్ సినిమాలా అనుకుని ఫర్దర్గా మీరు హీరోగా మీ ఎఫర్ట్స్, మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ ఇవన్నీ కేర్ తీసుకున్నాయి. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా బల్ల గుర్తు చెప్తాను సార్, ఎప్పటిదాకా చూసిన రాస్తాను మీరు ఎప్పటి నుంచి చూడబోయి రాస్తాను మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సూపర్. మరి ఈ సినిమా గురించి ఫైనల్గా డైరెక్టర్ గురించి చెప్పారు, ఈ ప్రొడక్షన్ సైడ్ సినిమా మనకు ఎలా వచ్చింది నాకు తెలుసు, ఆడియన్స్ కోసం అడుగుతున్నాను. ఈ సినిమా ఫస్ట్ మనకి మారుతి గారి ద్వారా వచ్చింది, పాయింట్ కూడా మారుతి గారు చెప్పి డైరెక్టర్తో డెవలప్ చేయించి చెప్పినప్పుడే మనం దీన్ని ఇది బాగుంది. తర్వాత డైరెక్టర్ గారు మనకి ఈ సినిమాకి ఆ డైరెక్టర్ ద్వారా అదృష్టం నిజంగా చాలా. నేను తర్వాత మారుతి గారు పాయింట్ చెప్పేసిన తర్వాత జైరాబాద్లో షూట్ అవుతున్నప్పుడు నాకు చెప్పారు అలాగే శివసాయన్ అబ్బాయి వస్తాడు గారు చెప్తాడు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత వెంటనే మారుతి గారు ఫోన్ చేసి చెప్పాను, ఈయన డైరెక్టర్ అయితే మాత్రం అందు ఎందుకంటే ఇలాంటి కథ ఒక లైన్ దాటం అనేది చాలా ఈజీ, ఈజీగా తెలియకుండా దాటేస్తాం, కానీ ఆయనకున్న అంటే ఆయనకున్న సెన్సిబిలిటీస్ ఆయనకున్న సంస్కారం అలా దాటనివ్వదు. సో ప్రాపర్గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాగే చేశాను. నేను కూడా సాయితో ట్రావెల్ చేశాను, వెరీ కాన్ఫిడెంట్ సాయితో. మనం ఈ సక్సెస్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఫర్దర్గా రాబోయే సినిమాలు ఏం చేస్తారు మీరు నన్ను అడుగుతున్నారు జనం కోసం, నాకంటే మీకు ఎక్కువ తెలుసు. కూర్మనాయక్ అని ఒక సినిమా షూటింగ్ అవుతుంది, అది రిలీజ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఇంకొకటి ఒక క్రైమ్ కామెడీ అవుతుంది, సో ఇంకొక సిరీస్ కూడా చేస్తున్నా. అంతే ఎవరైనా మర్చిపోయింది? అదే ఏం మర్చిపోలేదు అయితే కూరం నాయకి మన అది ఉంది కదా ఇది అని అనౌన్స్ చేస్తారు కదా అని చెప్పి పేరు ఇంకా అనౌన్స్ చేయకుండా. ఓకే, కూరం నాయకి మళ్ళీ చాలా మంచి సినిమా అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు కాంబినేషన్ ఆడియో ఆర్టిస్టులు కూడా మంచి ప్యాడింగ్ డిఫరెంట్ కదా. అలాగే ఆహాకి మనం చేసేది కూడా ఈ సక్సెస్ని ఎలా కంటిన్యూ చేయాలని మీకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.